చూసుకుంటే మీరు ఒక్కసారి ఈజీగా మీకు అర్థమయ్యేటట్టు మీ వెన్నుపూస గురించి నేను చెప్తాను. ఇప్పుడు మనం వెన్నుపూస తీసుకుంటే ఇది మన నెక్ రీజన్. మనం ఈ ఏరియాని సర్వైకల్ అంటాము. ఈ మధ్య భాగాన్ని మనం డార్సల్ రీజన్ అంటాము. ఈ లోవర్ బ్యాక్ని మనము లంబార్ అంటాము. ఈ వెనక భాగం ఏదైతే ఉందో సాక్రమ్ రీజన్ అంటామండి. సో చూసుకుంటే మనకు పర్టికులర్గా చాలామందికి నెక్ పెయినో బ్యాక్ పెయినో చాలా ఈజీగా వచ్చే ప్రాబ్లమ్స్ ఇవే. సో నెక్ పెయిన్కి మేజర్గా రావడానికి సమస్య కారణాలు ఏంటి అని అంటే టైంకి తినకపోవడం. ఎందుకంటే నేను చెప్పాను కదా మనకు 2-3 లెవెల్స్ ఆఫ్ హీట్ అనేది బాడీలో ఉంది. ఇక్కడ మనకు మన కార్డియోవాస్క్యులర్ సిస్టమ్, మన డైజెస్టివ్ సిస్టమ్, మన యూరినరీ బ్లాడర్, ఈ 3 హీట్ జంక్షన్స్ ఉన్నాయి. సో ఈ జంక్షన్స్లో మనకు సమస్యలు వచ్చాయనుకోండి, ఫంక్షనల్ ఇంబ్యాలెన్సెస్ వచ్చాయనుకోండి, సమస్యలు మొదలవుతున్నాయి. సో ఇంటెస్టైనల్ హీట్, మనం టైంకి తినకపోయినా మనం తినాల్సిన ఫుడ్ డైజెస్ట్ చేయడానికి యాసిడ్స్ అవన్నీ రిలీజ్ అవుతూ ఉంటాయి, గ్యాసెస్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఒకవేళ మనం టైంకి తినలేదనుకోండి ఆ హీట్ అంతా కూడా మన వెన్నుపూసకి హార్ట్కి తగులుతూ ఉంటుంది. అలాగే మనకు యూరినరీ బ్లాడర్లో సమస్యలు ఉన్నాయనుకోండి, వేడి ఎక్కువ చేస్తూ ఉంది, టైంకి తినకనో లేకపోతే రాంగ్ డైట్స్ ఎక్కువ తినడం వల్లనో మన యూరినరీ బ్లాడర్లో చాలామందికి పైల్స్ ఇలాంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. ఆ వేడికి ఈ వెన్నుపూస లోవర్ బ్యాక్ కూడా డ్యామేజ్ అవుతూ ఉంటుంది, ఇదంతా డీజనరేట్ అవుతూ ఉంటుంది, కింద నుంచి కొట్టేస్తూ ఉంటుంది. లేదా మన ఆహారపు అలవాట్ల వల్ల కిడ్నీలో యూరిక్ యాసిడ్ ఎక్కువైనా కూడా యూరిక్ యాసిడ్ వల్ల కూడా బోన్స్ చాలా ఫాస్ట్గా డీజనరేట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే కీళ్ళవాతం, చాలామంది వంశపారంపరంగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. లేదా మన ఫుడ్ టాక్సిక్ ఫుడ్ వల్ల కూడా మన రోగ నిరోధక శక్తిలో ఉన్న డిఫెక్ట్స్ కూడా పెరిగిపోయి దానివల్ల కూడా మన కీళ్ళు, ప్రతి కీళ్ళు కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ సమస్యలకు మూల కారణం నుంచి అర్థం చేసుకొని ఆ సమస్య మళ్ళీ ఇంకా ఫర్దర్ డ్యామేజ్ అంటే థర్డ్ స్టేజ్లో వస్తే ఫోర్త్ స్టేజ్లో పోకుండడానికి ఫస్ట్ మీ శరీరంలో ఎలాంటి కరెక్షన్స్ చేయాలి, ఫోర్త్ స్టేజ్లో వచ్చిన వాళ్ళు ఫిఫ్త్ స్టేజ్లో పోకుండా ఏం ఫస్ట్ కరెక్షన్స్ చేయాలో చేసుకుంటూనే మీకు జరిగిన డ్యామేజ్ అట్లీస్ట్ ఒక 1-2 స్టేజెస్ అన్న రీహాబిలిటేట్ చేయడం మన ట్రీట్మెంట్కి మెయిన్ ఉద్దేశం. సో అంటే ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యాక హెల్మెట్ పెట్టుకోవాలా, యాక్సిడెంట్ అవ్వకముందే పెట్టుకోవాలా? ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. ఇప్పుడు నేను చెప్పిన మీకు నాలెడ్జ్ ఏదైతే ఉందో మీరు అందరూ దాంట్లో ఉన్న సారం గ్రహిస్తే మీకు ప్రివెన్షన్ పరంగా మీకు చాలా చెప్పేశాను నేను. అండ్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళు మీరు ఇంకెక్కువ డ్యామేజ్ ప్రివెంట్ చేయాలి. సో యూ హ్యావ్ టు కమ్ డౌన్ ఎర్లీ. మొత్తం డ్యామేజ్ అయ్యేదాకా వెయిట్ చేయకండి, చెప్పులు అరిగిపోయేదాకా తిరగకండి, వేస్ట్ చేసుకోకండి, టైం వేస్ట్ చేసుకోకండి. దయచేసి వచ్చేస్తే ఇంకా ఫర్దర్ డ్యామేజ్ ప్రివెంట్ చేసుకుంటాము. అండ్ ఆల్రెడీ జరిగిన డ్యామేజ్ కూడా పూర్తిగా మూలాల నుంచి మనం నయం చేసుకోవడానికి మన దగ్గర చక్కటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.